విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి భాగ్యనగరంలో సామూహిక నిరాహార దీక్షకు దిగారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు. ధర్నా చౌక్లో జరిగిన ఈ ఆందోళనలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద రోడ్లు దిగ్బంధంగా మారాయి. ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే అన్ని సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటానికి సిద్ధమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రకటించింది. ఈ ఆందోళనకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరత మాత పాదాలకు మూలం ఆమె మోము పైన చెరునవ్వులం మమతల శిరుడు చెట్టు కలుపుతాడు. ఏమైంది సార్, ఇలా ఆలస్యమైంది అని అడగంగానే సార్ చెప్తాడు. ఏం చెప్పమంటారు అభయ్, ఎంపీ సార్ ఇంటికి పోతే 3 గంటలు కూర్చోబెట్టిను, 7 ఇంటికి పోయినా 10 ఇంటి దాకా కూర్చున్నా గానీ ఎంపీ సార్ దర్శనం లేదు అంటాడు. ఈ ఆడ మొదలైతుంది మన వినాశనం. ఈ సార్ ఒక్కరికి ఎప్పుడు పోడు ఊపోడు, ఎల్లయ్య కనబడితే ఎల్లయ్య చెప్తాడు, మల్లయ్య కనబడితే మల్లయ్య చెప్తాడు. సార్ 15 నిమిషాలు స్కూల్కి ఎందుకు ఆలస్యమైందో చెప్పడానికి ఆ ఎమ్మెల్యేలో ఎంపీలో ముందు టార్గెట్ చేస్తాడు. ఏం చేయమంటావు, హరీష్ రావు కలుతామని చెప్తే పోయినా అందరు చెప్తారు హరీష్ రావు ఎవరు వచ్చినా కలుతారని. మరి నేను పోతేనేమో 3 గంటలు కూర్చోబెట్టిండు, 7 ఇంటికి పోయినా 9 గంటలు కూర్చున్నా, ఈ ఆగమాగమే బస్ ఎక్కి వచ్చింది ఆయన చెప్పి మొదలు పెడతాడు. ఆడికెళ్ళి మొదలు పెట్టి సార్ ఊకోడు. ప్రేయర్ అయిపోయినాక ఎవరైనా లేట్గా వచ్చిన తల్లిదండ్రులు ఉంటే కూడా అడిగినా అడగకుండా చెప్తాడు సార్. ఏమని ఎమ్మెల్యే ఇంటికి పోతే 3 గంటలు కూర్చోబెట్టిండ్రు అభయ్, మన ఎమ్మెల్యే ఉత్త బేకారులాడు ఉన్నాడు, కనీసం చదివి కూడా పోయలేదు, ఇంత నిజాయితీ లేదు మన ఎమ్మెల్యేకి, మనం టీచర్లు అందరం మొట్ట నింపుకొని చేసినాం మా ఎమ్మెల్యే కానీ ఏం నిజాయితీ లేదు అభయ్ అంటాడు. ఇది ప్రేయర్ అయిపోయేసరికి 10 మందికి చెప్పేస్తాడు సార్.